వైటికా జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఒక్కొక్కరుగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు కూడా పొద్దుపొద్దున్నే ఉదయాన్నే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి కేటీఆర్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు సినీ ప్రముఖుడు చిరంజీవి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఒక్కొక్కళ్ళు చేరుకుంటున్నారు. ఇక మొదటి 2 గంటల్లో చూసుకుంటే 4% పోలింగ్ నమోదైనట్లుగా సమాచారం. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం 48,000 మంది సిబ్బందిని పోలింగ్ కోసం నియమించినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా 74,40,260 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక 3 ప్రధాన పార్టీల మధ్య కూడా పోటాపోటీగా ఉంది ఈసారి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్. అదేవిధంగా ప్రధానంగా కోవిడ్ దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ కోవిడ్ ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరి కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈవినింగ్ 5 దగ్గర నుంచి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకునేలాగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 150 డివిజన్లలో 9,101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. గ్రేటర్ ఎన్నికల బరిలో 1,122 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇక అదేవిధంగా కొన్ని చోట్ల పోలింగ్ మందకొడిగా సాగుతుంది. మరికొన్ని చోట్ల క్యూ లైన్ లో భారీ ఎత్తున ప్రజలు నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఇక అదేవిధంగా మరికొన్ని చోట్ల అయితే మందకొడిగా పోలింగ్ సాగుతుంది. ఇక పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని 48,000 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఉదయాన్నే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చూస్తూనే ఉన్నాం మనం, ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా ప్రజెంట్ అయితే ఓటింగ్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో మొత్తం 150 డివిజన్లలో 9,101 మంది అభ్యర్థులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక వీళ్ళు చూసుకుంటే 74,40,260 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఒక్కొక్కళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. మొదటి 2 గంటల్లో 4% మేర పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. కొన్ని చోట్ల అయితే మందకొడిగా సాగుతుంది. మరికొన్ని చోట్ల అయితే భారీ ఎత్తున క్యూ లైన్లలో జనాలు నిలబడి ఉన్నారు. ఒక్కొక్క చోట ఒక్కో విధంగా ఉంది. ఓవరాల్గా టాక్ చూసుకుంటే 11 గంటల తర్వాత నుంచి పోలింగ్ స్పీడ్గా రన్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక బ్యాలెట్ పేపర్తో పోలింగ్ జరుగుతూ ఉంది. ఇక కొంతమంది చివరి నిమిషంలో తమ ఓటు హక్కు ఓటర్ స్లిప్ ఉన్నప్పటికీ తమ ఓటు మిస్ అవ్వడంతో కొన్ని చోట్ల గందరగోళ పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తుంది. చివరి నిమిషంలో ఓటర్ స్లిప్లు వచ్చినప్పటికీ ఓట్లు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేసినట్లు కూడా కొన్ని ఏరియాల్లో ఓటర్లు తెలుస్తుంది. ఇక మొత్తానికి గ్రేటర్ ఎన్నికల తెలియ 2 గంటల్లో 4% మేర పోలింగ్ అయితే నమోదైంది. చూసినే ఉన్నాం ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్దకు ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు బయలుదేరారు. ఒక్కొక్కరుగా క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. పలువురు రాజకీయ సినీ ప్రముఖులు పొద్దుపొద్దున్నే ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 150 డివిజన్లలో
9000 101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఈ నేపథ్యంలో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్ లో బార్లు తీరారు. ఇక కోవిడ్ దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు ఇక అధికారులు. ఇక అదేవిధంగా 48,000 మంది సిబ్బందిని కూడా పోలింగ్ కోసం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక 44,40,260 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. 3 ప్రధాన పార్టీల మధ్య కూడా ఈసారి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో పోటాపోటీగా ఉంది, బరిలోకి దిగుతున్నారు. ఇక ఉదయాన్నే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అయితే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక అదేవిధంగా కొన్ని చోట్ల పోలింగ్ మందకొడిగా సాగుతుంది, మరికొన్ని చోట్ల పెద్ద ఎత్తున క్యూ లైన్ లో ప్రజలు నుంచొని ఉన్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మరికొన్ని చోట్లయితే ఓటర్ స్లిప్పులు ఉన్నప్పటికీ తమ ఓటు లేకపోవడంతో కొన్ని చోట్ల ఓటర్లు ఉద్రిక్తత వాతావరణం నెలకొల్పేందుకు ఉన్నారు. ఓటర్లు తమ నిరసనను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓటర్ స్లిప్పులు వచ్చినప్పటికీ తమ ఓటు లేకపోవడంతో నిరాశకు గురయ్యి నిరసన వ్యక్తం చేస్తున్నట్లుగా ఓటర్లు తెలుస్తుంది. ఇక గ్రేటర్ ఎన్నికల తొలి 2 గంటల్లో 4% మేర పోలింగ్ ఇప్పటివరకు కూడా నమోదైనట్లుగా తెలుస్తుంది. రాజేంద్ర నగర్ ఉప్పల పరిధిలో కుటుంబ సమేతంగా సిఎస్ సోమేష్ కుమార్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇక అటు జియాగూడ పోలింగ్ బూత్ 38లో ఓట్లు కొన్ని గల్లంతైనట్లుగా సమాచారం. ఇక అదేవిధంగా ఆన్లైన్ ఓటర్ లిస్ట్ లో ఓటు ఉన్నప్పటికీ పోలింగ్ బూత్ ఓటర్ లిస్ట్ లో డిలీట్ అయినట్టుగా కూడా కొన్ని చోట్ల తెలుస్తుంది. ఇక ఈ సందర్భంగా కూడా తమ ఓటు మిస్సింగ్ అవడంతో నిరాశ చెంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఓటర్లు. అదేవిధంగా కొన్ని చోట్ల పోలింగ్ మందకొడిగా సాగుతుంది, మరికొన్ని చోట్ల భారీ ఎత్తున క్యూ లైన్లలో జనాలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్ లో నిలబడ్డారు. ఇక ప్రత్యేకంగా కోవిడ్ దృష్ట్యా కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవినింగ్ 5 దగ్గర నుంచి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారులు తెలుపుతున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే పోలింగ్ కేంద్ర జనాలందరూ వినియోగించుకునే